సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సబ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ 20 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న న్యాయవాదుల దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించారు. హుస్నాబాద్ లో సబ్ కోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని న్యాయవాదులకు హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీంతోని మీరు సబ్ కోర్ట్ అడుగుతున్నట్టు నాకు అర్థమైపోయింది. అలాగే మనం అనుమానం కూడా వస్తుంది. అంటే మొన్నటి దాంతో మనకి ఇబ్బంది జరగలేదు. ఎందుకంటే మనకు మనంతా కూడా హుజరాబాద్ కట్టేసిండే హుజరాబాద్ కేసులు పోయేది కాబట్టి మనకు ఒక అలవాటైన ప్రాంతం లెక్క ఉండే కాబట్టి అందరు కూడా రెగ్యులర్గా అక్కడికి పోయే అవకాశం ఉండే అక్కడ పోయి కలిసి తీసుకునే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు ప్రస్తుతంగా అందరం కూడా మనము సిద్దిపేటకి వెళ్ళే అవకాశం కనబడుతుంది కేసెస్ కోసం. అదే కనుక ఇక్కడికి వచ్చేది ఉంటే ఇక్కడ మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికే సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి మీరు అందరూ కూడా కోరుకుంటున్నాం. మీ న్యాయమైన కోరిక అని చెప్పి మేము అందరం కూడా భావించడం మేము ఎవరెవరితో చెప్పానో అందరితో కూడా గౌరవ మంత్రి గారితో హరీష్ రావు గారితో గౌరవ పెద్దలు మన ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మన వినోద్ కుమార్ సార్తో కూడా మాట్లాడినాం. వారు వారి అడ్వకేట్ దానికి సంబంధించిన వారు కూడా అన్ని వివరించడం వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యలో మన గౌరవ మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారితో కూడా పోర్ట్ఫోలియో మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే మన సమస్య ఏంటంటే ఎక్కడో వస్తుంది మనకు రాదు అనుకుంటే అబద్ధం వచ్చింది. ఇప్పుడు వచ్చేది వస్తుంది రాని అండి దానికి సంబంధం లేదు. కానీ మనకు ఒకటి కావాలి అని అడుగుతున్నాం మనం. అది మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే 100% నేను సాయశక్తుల నా ప్రయత్నం నేను చేస్తాను. ఏదైనా కానీ ఇప్పుడు నాకు చేస్తాను అంటేనే పెద్ద పెద్ద వాడు ఎప్పుడూ చేస్తా అది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని చెప్పి నేను ఆల్రెడీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇట్లా మా అడ్వకేట్స్ మిత్రులందరూ కూడా మరి వారి యొక్క సపోర్ట్ కోరుతున్నారు మనం ఇస్తే బాగుంటుంది అని చెప్పి అంటే మరి గజ్వేల్ కూడా ఇస్తున్నాం కదా అని ఒక మాట అన్నారు. అంటే అయ్యా గజ్వేల్ కూడా మీరు ఇవ్వాలి మాకు కూడా ఒకటి మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇస్తా అని చెప్పిన ఇట్లా అంటే దాని గురించి విచారిస్తున్నట్టు దాని అర్థం తప్పకుండా వారి దృష్టికి తీసుకువెళ్ళాం కాబట్టి ఇక్కడ సమస్యలను ఇది అటు న్యాయపరంగా ఇటు పొలిటికల్ పరంగా అన్ని ప్రెజర్స్ మనం పెట్టి తప్పకుండా మనం సాధించుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇవాళ అనగానే అయ్యే పని కాదు. కొంచెం మనం దానికోసం ప్రయత్నం చేయాలి దానికోసం మనం చూసుకోవాలి. తప్పకుండా 100% 100% మా వంతు సహకారం సాయం చేసుకుంటూ నాకు కూడా ఒక అడిషనల్ కోట్ వచ్చినట్టు నాకు కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మరొకసారి మేము కూడా విన్నపం చేసుకుంటూ మళ్ళీ ఈ యొక్క దీక్షను కొనసాగిస్తే మరి ఇక్కడ ప్రజలు కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మా విన్నపాన్ని మన్నించి మా యొక్క మేము చేస్తాం ప్రయత్నం చేస్తాం అనే విషయాన్ని కూడా మేము గమనించి దీక్షను రిలే నిరాహార దీక్షను విరమించాలని చెప్పి మీ అందరూ కూడా మనసారా కోరుకుంటూ విరమించాలని. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా సరైన పత్రాలు లేని డీజిల్ ట్యాంకర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దుబ్బాక పరిధిలో ఏదైతే ఇక్కడ మీకు కనబడుతున్న ట్యాంకర్ కనబడుతుందో ట్యాంకర్ నంబర్తో సహా ఇది అక్రమంగా కర్ణాటక నుంచి తరలిస్తుండగా ఇక్కడ ఉన్న డీలర్ల మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టి ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం అందించగా ఈ ట్యాంకర్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలపడం జరిగింది. వీళ్ళు కర్ణాటక మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ 27% ఏదైతే ఉందో దాన్ని ఎగవేస్తూ పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి దళారులు ఇక్కడ బల్క్గా ఎవరైతే వినియోగం చేస్తున్నారో వాళ్ళకి అక్కడి నుంచి వీళ్ళు తీసుకొస్తూ డిస్కౌంట్ ద్వారా ఇస్తూ ఇక్కడ ఉన్న డీలర్ల పొట్టగొడుతూ అటు రాష్ట్రానికి గండి కొడుతూ ఇటు ఇక్కడ ఉన్న డీలర్ మిత్రులకు కూడా నష్టం చేకూరుస్తున్నారు. ఇక్కడ వీళ్ళు తీసుకొస్తూ అమ్ముతున్న ఈ డీజిల్ ఏదైతే ఉందో రెండు రకాలుగా రాష్ట్రము మరియు డీలర్ మిత్రులకు ఇద్దరికి కూడా అన్యాయం జరుగుతుంది. ఇది మన జిల్లాలో ఒకసారి కాదు, ఇంతకు ముందుగా హుస్నాబాద్లో ఒకసారి పట్టుబేత జరిగినది, గజ్వేల్లో రెండోసారి, మూడోసారి దుబ్బాకలో ఇట్లా విరివిగా మన జిల్లాకి ప్రతిరోజు 10 నుంచి 20 ట్యాంకర్లు మోతాదు చొప్పున వస్తున్నాయని సమాచారం ఉంది. అయినా కానీ దీనిపైన యంత్రాంగము మరియు డీలర్లు అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఈ బండ్లను పట్టుకోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తురకపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కాజోల పద్మ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గ్రామంలో గౌరవ సర్పంచ్ గారి
ఆధ్వర్యంలో సీఎం నెల్లిపండు చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ దేవుడి ప్రజలందరం ప్రసన్న గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు సజ్జలు సురేందర్ అన్న గారు, అలాగే గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ఎస్సీసీల అధ్యక్షులు, గ్రామ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ నాయక నమస్కారం. నమస్కారం. ఈ వారంలో మా ముస్తాబాద్ మండలానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపు 45 చెక్కులు రావడం జరిగింది. 45 చెక్కులు 17 లక్షల చిల్లర అమౌంట్ రావడం జరిగింది. అంటే మీరు గమనించాలి ప్రజలందరికీ కూడా ప్రతి నెల దాదాపు 20 ఇవాళ భారతదేశంలోనే 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షపాతి అని చెప్పడం ఇంతకన్నా గొప్ప నిదర్శనం. ఇవాళ ఏదైనా ఇబ్బందితోటి మనం మనకు మనిషికి కావాల్సింది ఆరోగ్యం, మహాభాగ్యం. మనకేమన్నా అనారోగ్యం పాలైనప్పుడు మళ్ళీ చెక్కు తెచ్చి కూడా ఇలా మండల పార్టీ ఆధ్వర్యంలో మొత్తం ఇంటింటిపై కూడా చెక్కులు కూడా ఇస్తామంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పాలిస్తుంది ప్రజలను అనేది అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు మేము చెక్కు పంపే ఉంటాం మండలంలో. ఇత ఇవి కాకుండా కళ్యాణలక్ష్మి రైతు బంధు చెప్పుకుంటా పోతే కొద్దిగా దాకా చెప్పుకున్నా కూడా మనం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకునే కొద్దిగా చెప్పుకున్న కూడా మంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలి మనకి ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ ముఖ్యమంత్రి ఏం చేసింది, ఏ మంత్రి ఏం చేసింది అనేది గమనించాలి. ప్రజలందరూ కూడా మనం మేలు చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఇవాళ ఏ రంగంలో చూసుకున్నా తెలంగాణ నంబర్ 1 ఉంది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పథకాలన్నీ కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలందరూ కూడా మాకు కావాలంటే ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచనతో ఇవన్నీ కూడా తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా ప్రజలందరూ కష్టపడుతున్నారు, భారతదేశంలో రైతులు కష్టపడుతున్నారు.